మానవ రథంగల్ ఎలా ఉందంటారు? పదండి రివ్యూ తెలుసుకుందాం. మొబైల్ మసలవారి మూడు ముక్కల్లో చెప్పాలంటే మలయాళ సాహిత్యం ఆధునికతకు పర్యాయ పదం ప్రముఖ రచయిత డైరెక్టర్ ఎంటి వాసుదేవన్ నాయర్ గారు. ఆయన రాసినటువంటి కథల ఆధారంగా ఆంథాలజీ సిరీస్ మనోరథంగల్ 9 కథల సమాహారం అన్నమాట. ఇది 8 మంది దర్శకులు తీర్చిదిద్దారు. మలయాళ స్టార్ నటులు మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు, ఫాత్ ఫాసిల్ వీళ్ళందరూ నటించడంతో ఈ సిరీస్ పై మంచి ఇంట్రెస్ట్ అయితే కనుక నెలకొంది. మొత్తానికి వచ్చేసింది జీ ఫైవ్ లో అవైలబుల్ గా ఉంది. ముందుగా మాట్లాడుకోవాల్సింది ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్పుకునే కన్నా మలయాళీ మేకర్స్ వాస్తవిక కథలకే పెద్దపీట వేస్తారు అన్నటువంటి సంగతి తెలిసిందే. అలాంటి ప్రముఖ రచయిత రాసినటువంటి కథలు తెరపైకి వస్తున్నాయి అంటే అగ్ర నటులు అందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు అంటే ఆసక్తి ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. మనోరథంగల్ విషయంలో కూడా అంతే. వాసుదేవ నాయర్ పై ఉన్నటువంటి ప్రేమను చాటుకునేందుకు స్టార్లు ముందుకొచ్చి నటించడం ప్రశంసనీయం. తమ కథల్ని సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చేసినటువంటి ప్రయత్నం అభినందనీయం. సో నెంబర్ 2 ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న ఆయా కథల్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురాలేదనేటువంటి భావన అయితే కలుగుతుంది. సో నిడివి పెంచడానికి ఏమైనా సాగదీశారా ప్రతి ఎపిసోడ్ లో అనేటువంటి విషయం అనిపిస్తుంది. కొన్ని పాత్రలకు తెలుగు డబ్బింగ్ కూడా సూట్ కాలేదేమో, సెట్ అవ్వలేదో అనిపిస్తుంది. ఎంత తెలిసిన కథ అయినా కొత్తగా చూపించగలిగితే విజయం ఖచ్చితంగా అందుకోవచ్చు. అందుకు ఎన్నో సిరీస్ లు సినిమాలే ఎగ్జాంపుల్. ఇందులో అలాంటి మ్యాజిక్ కూడా ఏం జరగలేదు. తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ కలిగించేటువంటి టర్న్స్ అండ్ ట్విస్ట్ లు కూడా ఉండవన్నమాట. సో ఫైనలీ చెప్పాలంటే ముచ్చటగా మూడో మాట, మంచి భారీ తారాగణం కమల్ హాసన్ గారి నరేష్ అద్భుతంగా అనిపిస్తుంది. కొంచెం డ్రామా ఉంటుంది, సాగతీత ఉంటుంది. సో డ్రామా ఇష్టపడే వారి కోసం ఈ మనోరథంగల్ని చూడమని చెప్పచ్చు.